సిక్స్ న్యూస్ వీక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ ద్వితీయ శుద్ధ సత్వ అనేటువంటి సనాతన ధర్మ వాక్యాన్ని పట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ధర్మ సంస్థాపన కోసం దత్తపీఠాన్ని స్థాపించి కేవలం ధర్మ సంస్థాపనే కాదు మానవుల లోపల సాంఘికమైనటువంటి ఒక దృఢత్వాన్ని అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి జరగాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేస్తున్నటువంటి అనేక సేవలకి సంతరించినటువంటి భక్తులందరూ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్వామీజీ యొక్క నేతృత్వంలో ఉగాది వేడుకల్ని కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క అన్నాయులు, అదేవిధంగా దత్తపీఠ ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారి ద్వారా మనకి ఈ యొక్క ఉగాది శుభాకాంక్షల్ని అదేవిధంగా ఉగాది ఆశీస్సుల్ని కూడా మనం పొందడానికి మనమందరం కూడా చిత్తమై ఉన్నాం. కాబట్టి వారి యొక్క ఆశీస్సుల్ని కూడా అందుకుందాం. మీ యొక్క ఆశీస్ సందేశాన్ని జై గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. సిక్స్ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా దుర్ముఖి రామ సంవత్సర ఉగాది శుభాశీస్సులు. పూజ్య శ్రీ స్వామిజీ వారి సన్నిధిలో ఈరోజు దిండిగల ఆశ్రమంలో అద్భుతంగా ఉగాది ఉత్సవాలు జరిగాయి. ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సర ఫలితాల్ని మనం చూసినప్పుడు దుర్ముఖి అనే పేరు మాత్రమే భయానకంగా ఉంది, కానీ ఈ సంవత్సర ఫలితాలన్నీ కూడా చాలా బాగున్నాయి అని విద్వాంసులందరూ కూడా చెప్తున్నారు. పూజ్యశ్రీ స్వామిజీ వారు కూడా అదే ఈరోజు చెప్పడం జరిగింది. అందువల్ల ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఎటువంటి కష్టం వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఈ కష్టం నుంచి మనం బయటపడగలము అనే ఒక నమ్మకంతో విశ్వాసంతో భగవంతుడు మనకు ఉన్నాడు, సద్గురువు మనకి దారి చూపిస్తున్నారు అనే ఒక దృఢమైన విశ్వాసంతో అందరూ కూడా మన జీవితాన్ని ముందుకు సాగించినప్పుడు ఆ స్వామి యొక్క ఆశీస్సులతో మనకు అన్ని కష్టాలు కూడా దూరం అవుతాయి. మనం అందరం కూడా సకాలంలో వర్షాలు రావాలి, దుర్భిక్షం అంతా కూడా దూరం అయిపోయి దేశంలో అందరూ సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి, అందరికీ అన్నం దొరకాలి, మంచి ఉద్యోగాలు దొరకాలి, విద్యార్థులకు మంచి విద్య, వ్యాపారము, వ్యవసాయము అన్ని రంగాలు కూడా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని ప్రార్థన చేసే ఒక శుభ సందర్భమే ఉగాది. ఈ ఉగాది రోజు మనం అందరం కూడా సర్వే చ సుఖిన సంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవరికి కూడా ఎటువంటి కష్టము కలగకుండా ఉండాలి, అందరికీ సద్బుద్ధిని ఆ భగవంతుడు ప్రసాదించాలి, మనలో ఉన్న ఈర్ష్య ద్వేష అసూయాలన్నీ కూడా దూరం అయిపోవాలి, అందరిలోనూ సౌహార్దం అనేది పెరగాలి, సౌభ్రాతృత్వం అనేది అందరిలోనూ పెరగాలి అని అందరూ కూడా ప్రార్థన చేద్దాము. ఆ భగవంతుడి ఆశీస్సుల్ని పరిపూర్ణంగా పొంది ఈ దుర్ముఖి రామ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలను అందరికీ అందించే విధంగా ఆ స్వామిని వేడుకుందామని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.